తెలంగాణ ఉద్యమ నేత తొలి మలి దశ ఉద్యమకారుడు పులుకు కిష్టయ్య మరణం తీరని లోటని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పులుకు కిష్టయ్య భౌతిక కాయానికి శుక్రవారం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత కిష్టయ్య మరణం తీరని లోటని అన్నారు. 1969వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో చురుకైన కీలక పాత్రను పోషించి స్థానికంగా ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కోరారు. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, బీజేపీ నేత బాబుమోహన్ తనయుడు, ఉదయ్ బాబుమోహన్ పులుకు కిష్టయ్యకు భౌతిక గాయానికి నివాళి అర్పించారు. సిక్స్టీ నైన్ మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఆ తర్వాత మరి దశ ఉద్యమంలోనూ టీఆర్ఎస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జ్గా వ్యవహరించి పార్టీ జెండా చివరి వరకు పట్టుకొని నిలబడ్డ వ్యక్తి పులుకు కిష్టయ్య. కిష్టయ్య మరణం తీరంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఆయన చేసిన సేవలు, ఆయన పార్టీకి చేసిన సేవలు, ఈ ప్రాంతంలోని దళితులకు అట్లాగే ఉద్యోగులకు చేసిన సేవలు మరవరాని అని చెప్పి మేమందరం కూడా వాటిని నెమరేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు మేము ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాం.